మేడ్చల్ జిల్లా చింతల్ 128వ డివిజన్ పరిధిలోని వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో స్థానిక కార్పొరేటర్ రషీద్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ను ఓటరుగా నమోదు చేసే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రక్రియ ఏంటంటే మనము ఈ యొక్క డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళమైనా సరే ఇంజనీరింగ్ ఉన్నా సరే ఆ ఈక్వల్ డిగ్రీ ఎవరున్నా సరే ఎవరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ప్రతి ఎలక్షన్స్ కి ఫ్రెష్ ఓటర్ లిస్ట్ ఉంటుంది. పాత ఓటర్ లిస్ట్ ఉంటే నా పేరు లాస్ట్ టైం నా ఓటు రెండు సార్లు వేసిన అంతకుముందు వేసినప్పుడు నా ఓటు తగ్గుతుంది. మళ్ళీ ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ కూడా ఇప్పుడు ఆ ఓటు తగ్గుతుంది కుదరదు. మళ్ళీ ఫ్రెష్ చేసుకోవాలి. కాబట్టి మనం గతంలో వేసిన వాళ్ళు మనం ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. 2018 వరకు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈ ప్రక్రియను ఈ యొక్క ప్రజలందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలా. ఇంతకుముందు చెప్పినట్టు ఆరు అంశాలలో మనం దీనిపై అవగాహన ఉండాలా. ఒక రిక్వైర్మెంట్ 6 ఉన్నాయి మనకు కావాల్సినవి. ఫస్ట్ ఫామ్ 18 ఉంటుంది మనకు. జిరాక్స్ కాపీస్ ఉన్నాయి మన కార్పొరేటర్ గారి దగ్గర, విజయ అధ్యక్షు దగ్గర ఉన్నాయి, మన పార్టీ నాయకులు అందరి దగ్గర ఉన్నాయి. ఫామ్ 18 లో అన్ని సమాచారం దాంట్లో దరఖాస్తు ఫిల్అప్ చేసిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ పెట్టాలా.